ఆ ముగ్గురు సైకిల్ దిగి వైసీపీలోకి. వచ్చే ఎన్నికల్లో టికెట్లు హుళక్ అయ్యే వారి జాబితాలో విశాఖ జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరంతా పక్క చూపులు చూస్తున్నారని భోగట్ట. ఎన్నికల ముందే సర్దుకుంటే వేరే పార్టీలోనైనా బెర్త్ కన్ఫామ్ చేసుకోవచ్చునని తెలివైన తమ్ముళ్లు కొంతమంది భావిస్తున్నారని అంటున్నారు. అర్బన్ జిల్లాలో ఇద్దరు, రూరల్లో ఒకరు టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోతారని ప్రచారమైతే గట్టిగా ఉంది. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయనకు 2 సార్లు టీడీపీ టికెట్ ఇస్తే 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆయనపై ఉన్న ఆరోపణలు వివాదాస్పదుడన్న పేరుతో పాటు టీడీపీ సర్వేల్లో ఆయనకు వ్యతిరేకంగా అభిప్రాయం రావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెడతారని అంటున్నారు. పైగా ఆయన సీటుని పొత్తులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్కి ఇస్తారని అంటున్నారు. దాంతో వాసుపల్లి ఇప్పుడు వేరే ఆలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన వైసీపీలోకి వస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఇక ఇదే బాటలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఆయనకు సైతం ఈసారి హ్యాండ్ ఇస్తారని అంటున్నారు. గాజువాకలో ఆయన పెర్ఫార్మెన్స్ పట్ల వ్యతిరేకత ఉందని, క్యాడర్కి అందుబాటులో ఉండరన్న పేరు ఉందని చెబుతున్నారు. దీంతో ఆయన్ని వదులుకోవాలన్న భావనలో టీడీపీ ఉందంటున్నారు. ఇక చోడవరం ఎమ్మెల్యే రాజు విషయంలో కూడా జన వ్యతిరేకత సాకు చూపించి తప్పించాలనుకుంటున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారని అంటున్నారు. రాజు 2009-2014 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఆయన కోరుతున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం మార్చేస్తారని అంటోంది. దాంతో వేరే పార్టీలోకి జంప్ అయినా సరే తన లక్ చూసుకోవాలని రాజు అనుకుంటున్నారు. పల్లా శ్రీనివాస్ కూడా ఆ విధంగానే ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ ముగ్గురే కాకుండా సీటు డౌట్ ఉన్న మరికొందరు కూడా వైసీపీలో చేరతారని అంటున్నారు. మరి చూడాలి వారి తదుపరి అడుగులు ఎలా ఉంటాయో, జగన్ ఏ విధంగా వారికి హామీ ఇస్తారు.